హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మైదా పిండి, గోధుమ పిండి లేకుండా చేసుకునే పునుగులు, అలాగే పునుగుల్లోకి గాయల్లోకి మనకి బయట బండి మీద చేసే టమాటా చట్నీ సీక్రెట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. బయట బండి మీద పునుగుల్లోకి గాయల్లోకి టమాటా చట్నీ ఇస్తారు కదా, ఆ టమాటా చట్నీ సీక్రెట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చి అలాగే 3 మీడియం సైజు టమాటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక టమాటాకి 8 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్న బెల్లం గడ్డను వేసుకోండి. 2 ఇంచుల బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోండి. నీళ్ళు తక్కువ అయితే కొంచెం వేసుకోండి. టమోటాలు ముందేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఇలాగా ఉడికిన టమోటాలను ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని ఈ మిగిలిన నీళ్ళలో కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 4 లేదా 5 వెల్లుల్లి రేపలు పైన పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని, జీలకాయ 1 టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమోటా ప్యూరీని మనం ఇందాక కొత్తిమీర వేసి ఉడికించుకుంటున్నాం కదా, దానిలో వేసుకోండి. దానిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దించేసుకోవడమే అంతే అండి. సింపుల్గా ఈజీగా పునుగుల్లోకి గాయల్లోకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మైదా పిండి, గోధుమ పిండి ఇవేమీ లేకుండా పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. తేడా అసలేమీ ఉండదండి, బయట కొన్నట్టే ఉంటాయి ఈ పునుగులు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా ఈ పునుగుల కోసం ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకొని అదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకొని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని 1.5 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి బయట మనకి సూపర్ మార్కెట్లో ఉండింది కదా ప్యాకెట్, ఆ ప్యాకెట్ బియ్యం పిండినే తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి మునిగేదాకా నీళ్ళు వేసుకోండి. బియ్యం పిండి మునిగేదాకా నీళ్ళు వేసుకొని 1-3 నిమిషాల పాటు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా బియ్యం పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇడ్లీ రవ్వ 1/2 కప్పు వేసుకోండి. ఈ ఇడ్లీ రవ్వ వలన మనకి పునుగులు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఇడ్లీ రవ్వలో కూడా నీళ్ళు వేసేసి ఈ ఇడ్లీ పిండి, మినపగుళ్ళు, బియ్యం పిండి వీటన్నిటిని 1-3 నుంచి 4 గంటల దాకా నానబెట్టుకోవాలి. నేను 3 గంటల దాకా నానబెట్టుకున్నాను. 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, మినపగుళ్ళు అయితే బాగా నానిపోయాయి కదా. ఈ నానిన మినపగుళ్ళను ఇలాగ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు లేకపోతే 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 4-5 నిమిషాల పాటు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రైండర్లో రుబ్బిన పిండి లాగా ఫ్లఫీ బ్యాటర్ అనేది వస్తుంది. ఈ మినపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అదే మినపపిండిలో మనం బియ్యం పిండి కలుపుకున్నాం కదా, ఆ బియ్యం పిండి కూడా వేసేసి ఇడ్లీ అవ్వని నీళ్ళు ఏమీ లేకుండా ఇలాగ నీళ్ళు మొత్తం పిండేసి ఇడ్లీ అవ్వని మాత్రమే వేసుకోండి. వేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ, అంటే చిటికెడు బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. ఈ బేకింగ్ సోడాని కూడా వేసేసి 1-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటే మనకి పునుగుల పిండి అనేది రెడీ అవుతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిన తర్వాత నూనె బాగా వేడి చేసుకోండి. నూనె ఎలా వేడి చేసుకోవాలంటే మనం ఇలాగ కొంచెం బ్యాటర్ తీసుకొని ఆయిల్లో వేస్తే ఆ పునుగులు అనేవి పైకి తేలుతూ ఉండాలి. అంత బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతులు కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలాగ పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలాగ పునుగుల్లాగా వేసుకుంటే మనం పునుగులు వేసిన వెంటనే మనకి పునుగులు అనేవి పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పునుగులన్నీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. అంతే అండి, సింపుల్గా ఈజీగా క్రిస్పీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి, అచ్చంగా బయటకు ఉన్నట్టే ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.